నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం, 130 సంస్థలకు కేటాయించిన భూముల పరిస్థితిపై చర్చ. రైతులకు పగటిపోటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి, సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించాలన్న సీఎం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల అరెస్ట్, పోలీసుల అదుపులో వంశీ ప్రధాన అనుచరులు. ఢిల్లీ ఘటనలో బాధిత విద్యార్థి కుటుంబాలకు ఆర్థిక సాయం, రావు సహా ఇతర కోచింగ్ సెంటర్ల చేయూత. ఇజ్రాయెల్కు అండగా నిలిచిన అమెరికా, ఇరాన్ ముప్పు నుంచి భద్రత కల్పిస్తామని హామీ.